హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియోలో బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇది ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. రెండు బనానాలు బాగా పండినవి తీసుకోవాలి. అవి ఇలా చిన్నగా పీసెస్ చేసి పెట్టుకోవాలి. గోధుమ పిండి 1.5 కప్పు, మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు. షుగర్ పౌడరు 1 కప్పు, ఆయిల్ 1/3 కప్, మీరు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ వాడుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, దాల్చిన పౌడర్ 1/4 టీ స్పూన్, లేదా మీరు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. పాలు 1/2 కప్, డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బాదం కాజు తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ముందుగా ఏదైతే ప్యాన్లో మనం కేక్ చేసుకుంటామో దాన్ని ప్రీహీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు. బ్రెడ్ టిన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి బ్రష్తో. చుట్టూ అడుగు అంతా ఆయిల్తో బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం పొడి పిండి వేసుకొని అది కూడా చుట్టూ అప్లై చేసుకోవాలి. ఎక్కువైన పిండిని తీసి పక్కన వేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ రెడీ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న బనానా పీసెస్, తర్వాత షుగర్ పౌడరు, ఆయిల్ వేసుకొని ఒకసారి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు అది బాగా పేస్ట్ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇందులో వేసుకున్న దాంట్లో స్ట్రైనర్ పెట్టి దాంట్లో గోధుమ పిండి వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1.5 కప్పు కదా, ఫస్ట్ 1 కప్పు వేసాను, 1/2 కప్పు, తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన పౌడర్ ఇవన్నీ వేసుకొని జల్లించుకోవాలి. ఇప్పుడు దీన్ని స్పాచులతో మొత్తం లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. దీంట్లో 1/2 కప్పు పాలు తీసుకున్నాం కదా, అవి కొంచెం కొంచెం వేస్తూ స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేస్తూ చేసుకోవాలి. లంప్స్ లేకుండా బాగా స్మూత్గా చేసుకోవాలి. ఇది కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. దీంట్లోకి ఎసెన్స్ అవసరం లేదు. మనము ఇలాచి దాల్చిన పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఆ స్మెల్ చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టిన్లోకి వేసుకుందాం. ఒకసారి ఇలాగా ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అవి వేసేసుకోవచ్చు, లేదంటే ఒకసారి ట్యాప్ చేసిన దాన్ని ఆ ప్యాన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం తక్కువలోకి మీడియంకి మధ్యలో పెట్టి 50 నుంచి 55 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 55 నిమిషాల తర్వాత చూద్దాము. టూత్ పిక్ పెట్టి ఒకసారి చూస్తే అంటుకోకుంటే అది బేక్ అయినట్లుగా, అంటుకోవట్లేదు. ఇప్పుడు అది తీసి బయట పెట్టి ఒక డ్రై క్లాత్ కప్పుకొని చల్లార్చుకోవాలి. అది చల్లారిన తర్వాత దాన్ని అన్మోల్ చేసుకోవాలి. సో ఇప్పుడు అన్మోల్ చేద్దాము. అన్మోల్ చేసిన దాన్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. అంతే, బనానా కేక్ రెడీ. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.